దుర్మార్గులకు విక్రమార్కుడు ఈ డిఎస్పీ. తన పరిధిలో జరిగే అవినీతి అక్రమాలు చేసే అక్రమార్కుల పాలిట సింహ స్వప్నం ఈ డిఎస్పీ. 1989వ బ్యాచ్కి చెందిన ఈ పోలీస్ అధికారి పేరు జే తిప్పేస్వామి. ఈ అధికారి ప్రస్తుతం చిత్తూరు నగరంలో ట్రాఫిక్ డిఎస్పీగా పనిచేస్తున్నారు. పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన తిప్పేస్వామి తాను ఎస్ఐగా విధులు చేపట్టిన నాటి నుండి తాను ఏ హోదాలో పనిచేసినా చేస్తున్నా తన పరిధిలోని అవినీతి అక్రమార్కుల కోరలు పీకి వారి పాలిట యముడిలా తయారయ్యి వారు సమాజంలో ఎంతటి స్థాయిలో ఉన్నా ఉపేక్షించక కటకటాల వెనక్కి నెట్టారు. తాను ఎస్ఐగా సీఐగా డిఎస్పీగా పనిచేసిన ప్రాంతాలన్నింటిలోని ప్రజల గుండెల్లో నిజాయితీ నిబద్ధత గల అధికారిగా ప్రజాపక్షపాతిగా ఖ్యాతిని పొందారు. విధి నిర్వహణలో భయం పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించే తిప్పేస్వామి కొన్ని సందర్భాల్లో అధికార పార్టీ నాయకులు తనపై అధికారుల మాటలు కాదరు చేయని సందర్భాలు కోకొల్లలు. ఇతని ముక్కుసూటితనాన్ని జీర్ణించుకోలేని అధికార పార్టీ నాయకులు ఈ అధికారిని భౌతికంగా ఏమీ చేయలేక ఉద్యోగ బదిలీ చేసి చేతులు తులుపుకున్నారు. అన్యాయాన్ని అక్రమాలను ఏమాత్రం సహించలేని ఈ అధికారికి తన ఉద్యోగ ప్రస్థానంలో ఏ పోలీస్ అధికారికి లేనన్ని బదిలీలు ఉన్నాయి. డిఎస్పీ తిప్పేస్వామికి ఎస్ఐగా తొలి పోస్టింగ్ ప్రస్తుతం నంద్యాల జిల్లా పరిధిలో గల బండి ఆత్మకూరు ఇచ్చారు. బండి ఆత్మకూరు మండల పరిధిలోని చాలా గ్రామాలు నల్లమల అడవికి సమీపంలో ఉంటాయి. ఇక్కడికి గుండ్ల బ్రహ్మేశ్వర అభయారణ్యంలో 1830వ సంవత్సరంలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం వేలాది ఎకరాల్లో నాణ్యమైన టేకు చెట్లను పెంచింది. ఈ టేకు కలపకు దేశీయ మార్కెట్లో చాలా గిరాకీ ఉండటంతో నంద్యాల చుట్టుపక్క ప్రాంతాల్లోని రాజకీయ నాయకులు కలప స్మగ్లర్ల అవతారం ఎత్తి నల్లమల అడవిలో ఉన్న టేకు కలపను లారీల ద్వారా యథేచ్ఛగా తరలించేవారు. ఈ క్రమంలో అడ్డువచ్చిన అటవీ అధికారులను తమ దగ్గరున్న గొడ్డళ్లు పదునైన ఆయుధాలతో గాయపరిచి లేకుంటే తమదైన శైలిలో నయానో భయానో బెదిరించి తమ వ్యాపారాన్ని విస్తరింపజేసుకున్నారు. ఆ సమయంలో బండి ఆత్మకూరు ఎస్ఐగా బాధ్యతలు తీసుకున్న తిప్పేస్వామి అటవీ స్మగ్లర్లకు ఏమాత్రం భయపడక గుండ్ల బ్రహ్మేశ్వర అభయారణ్యంలోకి వెళ్లి 20 మంది కలప స్మగ్లర్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని టేకు కలపతో ఉన్న లారీలను సీజ్ చేసి ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. కలప అక్రమ రవాణాతో ప్రత్యక్షంగా ప్రమేయమున్న కొందరు రాజకీయ నాయకులతో పాటు 20 మందికి పై పీడీ యాక్ట్ ప్రయోగించి అక్రమ టేకు కలప రవాణాకు అడ్డుకట్ట వేశారు. ఈ సంఘటనతో తిప్పేస్వామికి తనపై అధికారులతో పాటు అటవీ శాఖ అధికారుల ప్రశంసలతో ముంచెత్తి అవార్డులు రివార్డులతో తిప్పేస్వామిని ముంచెత్తారు. దారి దోపిడీలు చేసే దొంగలకు కలప స్మగ్లర్లకు తిప్పేస్వామి పేరు చెబితే గుండెల్లో కుబేల్. బండి ఆత్మకూరు మండలంలో అప్పట్లో కలప స్మగ్లింగ్ ఏ కాకుండా నంద్యాల ఆత్మకూరు ప్రధాన రహదారి బారది వద్ద దారి దోపిడీలు ఎక్కువగా జరుగుతూ ఉండేవి. ఈ రహదారిపై దొంగలు ఇనుప లాలాలు వేసి బస్సు లారీలను ఆపే ప్రయాణికులను కొట్టి డబ్బు నగలు దోచుకునేవారు. తిప్పేస్వామి ఎస్ఐగా బాధ్యతలు తీసుకున్న తర్వాత దారి దోపిడీలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో రహస్యంగా నిఘా ఉంచి 18 మంది దోపిడీ దొంగలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వాటిని కటకటాల వెనక్కి నెట్టాడు. అంతేకాకుండా వాళ్ళ స్వంత ఊర్లకు వెళ్లి వారు దొంగతనాలు మానుకొని ఏదో ఒక పని చేసుకుని బతికేలా వారికి కౌన్సిలింగ్ ఇచ్చేవారు. భవిష్యత్తులో దొంగతనాల బాట పట్టకుండా అడ్డుకట్ట వేశారు. అప్పట్లో సాయంత్రం అయ్యేసరికి నంద్యాల ఆత్మకూరు రహదారిలో ప్రయాణం చేయడానికి భయపడే ప్రజలు ఊపిరి పీల్చుకొని మళ్లీ యథేచ్ఛగా ఎస్ఐగా ఉన్న తిప్పేస్వామికి తమ గుండెల్లో గూడు కట్టుకుని ఇప్పటికీ దేవుడిలా ఆరాధిస్తున్నారు. బనగపల్లి ఎస్ఐగా విధులు నిర్వహించక మునుపు పట్టణంలోని వడ్డీ వ్యాపారస్తులు సామాన్య ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని 1 వారానికి 10 నుండి 8 రూపాయల వడ్డీ వసూలు చేస్తూ ప్రజలను జలకల్లా పీడించుకుని తినేవారు. వారి ఇచ్చిన అసలు కంటే వడ్డీ 5 రెట్లు ఎక్కువగా వసూలు చేస్తూ ఉండేవారు. 100 రూపాయలు ఇచ్చి 100,000 రూపాయలు వసూలు చేస్తూ కొన్ని సందర్భాల్లో 100,000 విలువ చేసే స్థిర చరాస్తులను దౌర్జన్యంగా లాక్కునేవారు. ఇలాంటి సమయంలో ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన తిప్పేస్వామి బాధితుల పక్షాన నిలిచి వడ్డీ వ్యాపారస్తుల అన్యాయాలకు అక్రమాలకు అడ్డుకట్ట వేశారు. ప్రజలను పట్టి పీడిస్తున్న వడ్డీ వ్యాపారస్తులపై ఉక్కుపాదం మోపారు. లైసెన్సులు ఉన్నా లేని వ్యాపారస్తుల కార్యాలయాలపై దాడి చేసి వారి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమార్క వడ్డీ వ్యాపారస్తులపై కేసులు నమోదు చేసి ఇకపై బనకానపల్లి పట్టణంలో వడ్డీ వ్యాపారం అనే పదం వినకుండా చేసి వడ్డీ వ్యాపారం చేసే వ్యక్తుల ఊరు విడిచి వెళ్లేలా చేశారు.
అంతేకాకుండా వడ్డీ వ్యాపారస్తుల దౌర్జన్యాన్ని ఎదిరించలేక ఆత్మహత్య చేసుకున్న ఓ వ్యక్తి సూసైడ్ నోట్ ఆధారంగా వడ్డీ వ్యాపారస్తుడిపై కేసు కత్తి అతన్ని జైలుకు పంపడం మాత్రమే కాకుండా ఆత్మహత్య చేసుకున్న కుటుంబీకులకు నష్టపరిహారం అందేలా కృషి చేసి 400 మందిని వడ్డీ వ్యాపారస్తుల కబంధ హస్తాల నుండి రుణ విముక్తులను చేసి 16 లక్షల ప్రామిసరీ నోట్లను బాధితులకు వెనక్కి ఇప్పించారు. ఈ సంఘటనలు జరిగినప్పటి నుంచి బనగానపల్లి ప్రజలు తిప్పేస్వామిని దేవుడిలా కొలుస్తారు. వ్యాపారిని నమ్మి మోసపోయిన రైతులకు ఊరట. 6 కాలం శ్రమించి పండించుకున్న పంటను ఓ వ్యాపారి చేతిలో పెట్టి మోసపోయిన 60 మంది రైతులకు తిప్పేస్వామి ఆళ్లగడ్డ డిఎస్పీ ఉన్న సమయంలో రైతులకు 60 లక్షల డబ్బును ఇప్పించి ఊరట కలిగించాడు. ఆలగడ్డ సబ్ డివిజన్ పరిధిలోని సిరివెల్ల రుద్రవరం మండలాలకు చెందిన వివిధ గ్రామాలకు చెందిన 60 మంది రైతులు వ్యాపారిని నమ్మి 1 కోటి రూపాయల విలువ చేసే వడ్లు మొక్కజొన్నలు ఇవ్వగా అతను ఐపి పెట్టడంతో రైతు డిఎస్పీ తిప్పేస్వామిని ఆశ్రయించారు. తిప్పేస్వామి ఈ విషయంపై విచారణ చేయించి కోర్టు ద్వారా అనుమతి తీసుకుని ఆ వ్యాపారస్తుని స్థిర చర ఆస్తులు అమ్మి రైతులకు 60 లక్షలు ఇప్పించారు. తాము 6 కాలం రేయనక పగలనక శ్రమించి పంటను పండించి వ్యాపారస్తుడి చేతిలో మోసపోయామని తిరిగి రావన్నమ్మా డబ్బులు చొరవ తీసుకుని డబ్బులు ఇప్పించిన డిఎస్పీ తిప్పేస్వామికి ఆ రైతన్నలు కన్నీళ్లతో కృతజ్ఞత అభినందనలు తెలియజేశారు.